మన కేసీఆర్ గారు కర్ణాటకలో కార్యక్రమాలు ఇచ్చినామని చెప్పినారు. అవి ఇంప్లిమెంట్ కాలేదనే మాట చెప్తున్నారు. అది అబద్ధాలు చెప్తున్నారు. నిజం పరిస్థితి కూడా మేము ముందర పెట్టేదానికి ఇష్టపడతాను. ఇప్పుడు మేము 5 గ్యారెంటీలు ఇచ్చినాము కర్ణాటక. ఏం మేము ప్రణాళికలో మేనిఫెస్టోలో చెప్పినామో పూర్తి ప్రమాణముగా అవి జారీ చేసింది. కర్ణాటకల శక్తి స్కీమ్ అంటే మహిళలు ట్రావెల్ చేసేదానికి టూర్ చేసే కానీ బస్సులో ఫ్రీ చేసినాము. దాదాపు 97.30 crore ట్రిప్స్ చేశారు. కోట్యాంతర మంది ట్రావెల్ చేసినారు. గృహజ్యోతి ఇప్పటికీ 200 యూనిట్స్ అని మొట్టమొదటి వారిగా ప్రతి ఇంటికి కూడా ఇచ్చేట్ల ఏర్పాటు జరిగింది. 1.56 crore కుటుంబాలకి ఇది ప్రయోజనం. 1.5 కోటి దాదాపు కుటుంబాలకి ఈ 100 యూనిట్లు ప్రయోజనమే. అన్నభాగ్య నేనే దానికి ఇలాక మంత్రిగా ఉన్నాను. దాదాపు 3.92 కోట్ల జనాలకి ఈ అన్నభాగ్యం ప్రోగ్రాం ఇచ్చినాము. కేంద్ర ప్రభుత్వము 5 కేజీలు ఇస్తే మేము 5 కేజీలు ఇవ్వబడింది, మాటిచ్చినాము. జూలై 10వ తారీఖు నుంచి మాకు బియ్యాలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో స్టాక్ ఉన్నా కూడా మాకు ఈకపోయారు. మేము దానికి బదులు అకౌంట్కి డిబిటి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి మేము 170 రూపీస్ వేసినాము. అంటే 5 కేజీలకి 34 రూపాయల ధరలో 170 రూపాయలు అయింది. ఆ ప్రకారం ప్రతి వ్యక్తికి అంటే దాదాపు 4 కోట్ల మందికి ఈ సౌలభ్యం కూడా జరిగింది. వచ్చే రోజుల్లో మేము ఖరీదు చేసి బియ్యాలే ఇయ్యాలని నిర్ణయం చేసినాము, మేనిఫెస్టోలో చెప్పినాము. కాబట్టి వచ్చే నెక్స్ట్ మంత్ అథవా ఎంత ఎకరైతే అంత ఎకర మేము బియ్యాలు ఇచ్చేదానికి ఏర్పాట్లు జరుగుతుంది.